నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే కాకుండా అణగారిన వర్గాలకి, ముఖ్యంగా కాపు కులానికి భీష్ముడి లాంటోడు, భీష్మ పితామహుడి లాంటోడు పెద్ద ఆయన మన ముద్రగడ పద్మనాభం గారు, ఒక నిస్వార్థ నాయకుడైన అటువంటి నిస్వార్థ నాయకుడు కులాన్ని భుజాన్ని ఎత్తుకుని తను ఈదిని పడ్డాడు, తన కుటుంబాన్ని ఈదిని పడేసాడు, తన కులాన్ని కూడా ఈదిని పడేసాడని ఎలా విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆయన పెద్ద ఆయన. అటువంటి పెద్ద ఆయన నిన్న ఒక రోజు ఉత్తరం రాసి, చాలా చక్కటి ఉత్తరం అది, వరదలలో తడిసిపోయిన ధాన్యాన్ని, ఆ ముక్కుపోయిన బియ్యాన్ని ధాన్యాన్ని ప్రభుత్వాలు కొని ఈ స్పిరిట్ వాటిని తయారు చేయడానికి ఉపయోగించుకుంటే అటు ప్రభుత్వాలకు ఉపయోగపడుతుంది, ఇటు రైతులకు ఉపయోగపడుతుంది అని రాసిన ఉత్తరం చాలా చక్కటి ఉత్తరం, ఎప్రిషియేట్ చేయాలి. అటువంటి పెద్దవాళ్ళు అలా స్పందించాలి. అయితే ఇష్యూ ఏంటంటే, సమస్త సమస్యల మీద స్పందించే పెద్ద ఆయన తన స్వకుల సమస్య మీద ఎందుకు స్పందించడం లేదు? ఒక కార్పొరేషన్ నిధులు ఎందుకు ఇవ్వటం లేదు? ఒక కాపుల రిజర్వేషన్ ఇష్యూ ఏమైంది? ఈడబ్ల్యూసీ ఏమైంది? తను పోరాడి సాధించిన ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ ఏమని ఈ రోజున కాపులు ఒక బౌన్సర్లాగా ఎందుకు ఉపయోగపడుతున్నారు? అక్కడ తిట్టే వాళ్ళకి ఎందుకు ఉపయోగం? ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఎదట వ్యక్తిని తిట్టడానికి కాపు మంత్రులు, కాపు ప్రజాప్రతినిధులు ఎందుకు ఉపయోగపడుతున్నారు? అటువంటి సమస్యల మీద పెద్ద ఎందుకు స్పందించడం లేదు? ప్యారలల్ రాజకీయాలు తీసుకుంటూ ఒక పక్కన ఈ వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు గారు కుటుంబం ఇష్యూలో వచ్చినప్పుడు ఏ విమర్శలు అయితే చేశాడు, అదే వల్లభనేని వంశీ ఈ రోజున క్షమాపణ చెప్పేటట్టు తన స్వకులంలో వచ్చిన పోలరైజేషన్ విపరీతంగా వచ్చి ఒత్తిడి తీసుకొచ్చి కారణాలు ఏమైతేనే అదే వల్లభనేని వంశీతో క్షమాపణ చెప్పించగలిగారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, సమాజంలో 4 పార్ట్స్ ఉంటున్నా కానీ ఎలా అవసరమైతే ఎలా ఒక్కటవుతున్నారో, ఎలా క్షమాపణ చెప్పుకుంటూ ఒకరికొకరు ఎలా పరోక్షంగా సాయం చేసుకుంటున్నారో, అందుకనే వాళ్ళ రాజ్యాధికారాన్ని సాధించుకోగలుగుతున్నారు. ఇంకొక పక్కన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఆ చంద్రబాబు నాయుడు గారి కుటుంబంపై చేసిన విమర్శల్లో భాగం పంచుకుంటే, ఆయన నువ్వు తిట్టాల్సిన పరిస్థితి ఏంటి, మనకి తిట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో తిట్టించాలి కానీ మనం ఎప్పుడు తిట్టకూడదు, మన సామాజిక వర్గం ఎప్పుడు కూడానని సోషల్ మీడియాలో న్యూస్ సర్క్యులేట్ అయింది, ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ రెండో సామాజిక వర్గం కూడా ఇలా పోలరైజ్ అయ్యి మనం తిట్టకూడదు, మన సమాజానికి దూరం అవ్వకూడదు అని యూనైట్ అవుతుంటే రెండు సామాజిక వర్గం 4%, 5% ఉన్నా, 5%, 6% ఉన్నా కానీ ఎలా ఒకరికొకరు సాయం చేసుకున్నారు, ఎలా ఐక్యత పొందుతున్నారు, ఇది మీరు చూడండి రా నాయన, మనం ఎప్పటికైనా ఒకటవుదాము, మనలో ఐక్యత లేకపోవడం వల్ల పల్లకిలు మోస్తూ ఉండిపోతున్నాం అని చెప్పాల్సిన పెద్ద ఆయన నేను కాదు. నేను చెప్తే 200 మంది, 1000 మందికి అవుతుంది, అదే పెద్ద అని చెప్తే కొన్ని లక్షల మంది, కోట్ల మందికి రీచ్ అవుతుంది ఈ మెసేజ్. నిన్నటి వరకు నా కులం, నా జాతికి అన్యాయం చేస్తే తట్టుకోనని ప్రాణత్యాగానికి సిద్ధమైన ముద్రగడ ఈ రోజున కాపులకు జరుగుతున్న అన్యాయాల మీద, కాపుల సమస్యల మీద, కాపులు కావాల్సిన రాజ్యాధికారం మీద ప్రభుత్వాన్ని, ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఈ సమస్యలు గుర్తొచ్చేటప్పుడు, ఒక స్టీల్ ప్లాంట్ సమస్య గుర్తొచ్చేటప్పుడు, రైసులు వచ్చేటప్పుడు, సినిమా టికెట్లు గుర్తొచ్చేటప్పుడు, డీజిల్ రేట్లు గుర్తొచ్చేటప్పుడు, కాపు కార్పొరేషన్ నిధులు, కాపులకు రిజర్వేషన్ లో పెద్ద ఎందుకు గుర్తుకు రావట్లేదు? రండి మనం అందరు కలుద్దాం, ఆ కులాలు ఎలా రాజ్యాధికారం సాధిస్తున్నారు మనం కూడా యునైట్ అవుదాం. ఒకటి రిజర్వేషన్ అంటాడు, ఒకటి ఈడబ్ల్యూఎస్ అంటాడు, ఒకటి కాపు కార్పొరేషన్ అంటాడు, ఇంకోటి అది అంటాడు. మీరంతగా మీ అందరికీ నేను ఉన్నాను, నేను పెద్దరకు వహిస్తాను, నేను భీష్ముళ్ళు అంటోని నా మాట వినండి, మనం కలుద్దాం, రాజ్యాధికార సాధన తీసుకుని పయనిద్దామని పెద్ద ఎందుకు పెద్దరకు వహించి వీళ్ళంతా ఒక తాటి మీద తీసుకురాలేకపోతున్నారు ముద్రగడ పద్మనాభం గారు? అంటే నేను రిటైర్ అయ్యాను అంటారు, రిటైర్ అయితే అంటే ఆయన రిటైర్ అయ్యింది కాపు సమస్యల మీద స్పందించడానికి, కాపు కులం నుంచి రిటైర్ అయ్యారా లేదా సమస్త సమస్యల నుంచి రిటైర్ అయ్యారా? మరి సమస్త సమస్యల నుంచి అయితే ఒక పక్కన ఉత్తరాలు రాస్తున్నారే, మరి కాపు సమస్యల గురించి రిటైర్ అయ్యారంటే ఎప్పటి వరకు రిటైర్ అయ్యారు మీరు? మీరు శేష జీవితంలో రిటైర్ అయ్యారా, లేకపోతే వైసీపీ గవర్నమెంట్ ఉన్నంతకాలమే రిటైర్ అయ్యారా? ఆలోచించండి. జై హింద్.